సాధారణంగా తిరుమలలో ఆ రూమ్స్ లైన్లు అంతా కూడా సిస్టమేటిక్గా ఉంటాయి. అంతా సీసీ క్యామ్స్ ఉంటాయి, ఏం జరుగుతుందో చూస్తుంటారు, ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది విజిలెన్స్ డిపార్ట్మెంట్, అక్కడ టీటీడీకి సంబంధించిన భద్రతా విభాగం. మరి ఎక్కడ తేడా వచ్చింది? ఇప్పుడు ఎవరైతే తమిళనాడుకి సంబంధించినటువంటి యూట్యూబర్లు అక్కడ ఒక ఉద్యోగుల్లాగా వెళ్ళి తలుపు తీయబోతున్నట్టు నటించి జనాలందరూ లెగవగానే వెంటనే పరుగులు పెట్టుకుంటూ రావడం, ఒక కామెడీ చేయడం, అది కూడా శ్రీవారికి సంబంధించినటువంటి ప్రత్యేకించి ఆ కంపార్ట్మెంట్లలో చేసినటువంటి ఓవర్ యాక్షన్, దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేదాకా తెలియకపోవడమే. ఆన్ ద స్పాట్ అరెస్ట్ చేస్తుంటే ఒక ఆస్పెక్ట్, అసలు ఫోన్ లోపలికి ఎట్లా వచ్చింది? నాకున్న అవగాహన మేరకు అక్కడ ఒక మనిషి బయట ఉండి లోపలికి వచ్చేసిన తర్వాత ఆ పక్కన గడులు ఉంటాయి, అంటే మన దాన్ని ఏమంటారు, అవతల పక్కన పార్క్ లాగా ఉంటుంది, అందులో నుంచి అక్కడ జనాలు తిరగచ్చు, అట్నుంచి ఇవ్వచ్చు. లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తారు, మళ్ళీ తర్వాత ఏదైతే మెయిన్ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ గోపురం దగ్గరన చెక్ చేస్తారు, మిగతాదంతా కూడా చూడరు అక్కడ. కాబట్టి అక్కడ నుంచి ఇవ్వచ్చు, కానీ ఇచ్చిన ఫోన్ మళ్ళీ బయటికి పంపించేశారంటే అక్కడే మనుషులు ఉన్నట్టు. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పని వీళ్ళది. ఎక్కడ మిస్ అయింది నెంబర్ వన్, రెండోది ఇంత గేమ్ నడుస్తుంటే సీసీ కెమెరాలు పెట్టుకుని ఎందుకు తెలియలేదు, వాళ్ళు అప్లోడ్ చేసేదాకా ఎందుకు తెలియలేదు, సిబ్బందికి కూడా అందులో పాత్ర ఉందా, లేకపోతే చూసి చూడనట్టు జోక్ అనుకుని వదిలేశారు? ఇది తేలాల్సినటువంటి అంశం. ఎందుకంటే శ్యామలరావు గారు చాలా కష్టపడి సిస్టమేటిక్గా దాన్ని చేస్తూ ఉంటే కరెక్ట్గా ఈ టైంలో జరిగినటువంటి ఈ చర్య అన్నది ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దాని మీద టీటీడీ అయితే చర్య తీసుకుంటానంటుంది.